Corona COVID 19 కష్ట కాలంలో మనకి అన్ని రంగాలు కూడా సంక్షేమంలోకి ఇరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం మనకు గత 5 నెలలుగా అన్ని రంగాలు కూడా సంక్షేమంలో కూరుకుపోయి ఉన్నాయి ఈ యొక్క కరోనా కష్ట కాలంలో అన్లాగ్ ప్రక్రియ ప్రారంభమైంది కొన్ని కొన్ని సంస్థలు వారి యొక్క పని చేయడం ప్రారంభమైంది నేటికి ఈ యొక్క విద్యా వ్యవస్థ చూసినట్లయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ యొక్క కరోనా పరిస్థితి నుండి బయటలేని యొక్క పరిస్థితి ఉన్నది ఈ యొక్క కరోనా మార్చి 22న లాక్డౌన్ ప్రారంభమై అంచెలంచెలుగా అన్లాక్లోకి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో ఈ కరోనా కోవిడ్ 19 ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలవని పరిస్థితుల్లో ఈ యొక్క విద్యారంగం పూర్తిగా చిన్నభిన్నమై ఒక సంక్షేమంలో ఇరుకుపోయిందని ఒక చెప్పగా ఈ సందర్భంగా తప్పదు ఒక పక్క కరోనా కష్టకాలం ఉన్నట్లయితే ప్రభుత్వం ఇంతవరకు ఒక విద్యారంగం పైన ఒక స్పష్టమైన విధానం ప్రకటించలేకపోవడం వల్ల కొన్ని బడ కార్పొరేట్ పాఠశాలలు కళాశాల యజమానులు ఆన్లైన్ తరగతుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుబిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ యొక్క అధిక ఫీజులను అరికట్టాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అయితే ఆన్లైన్ క్లాసులకు ఏబీవీపీ వ్యతిరేకం కాదు ఎందుకంటే ఏదో రకమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ నడవాలి ఆ సందర్భంలో చూసినట్లయితే మరి ఆన్లైన్ ఈరోజు చూసినట్లయితే ఆన్లైన్ వ్యతిరేకం ఎందుకు కాదని చెప్తున్నామంటే రాబో రోజుల్లో ఈ వ్యవస్థ ఎన్ని రోజులు ఈ యొక్క కోవిడ్ వ్యవస్థ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యా వ్యవస్థకు పరోక్షమైన మార్గం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి అమెరికాలో చూసినట్లయితే మనము దాదాపు 80% అక్కడ ఆన్లైన్ విద్యకు మళ్ళీ జరిగింది చెప్పనుండో అదే ఇంగ్లాండ్ చూసినట్లయితే 60% వెళ్ళిపోయింది అదే చైనా చూసినట్లయితే 45% వెళ్ళిపోయింది కేవలం మన యొక్క భారతదేశంలో 15 కోట్ల మంది యొక్క విద్యార్థుల్లో దాదాపు 3 కోట్ల 60 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లోకి వెళ్ళారంటే 20% ఆన్లైన్లోకి విద్యలోకి మరణం జరిగింది అంటే ఇంకా దాదాపు 74% వరకు కూడా ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందలేదు కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క విధి విధానాలు ప్రకటించి స్పష్టమైన క్యాలెండర్ ప్రకటించి అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడో ప్రారంభమవుతుందో ప్రకటించాలనే సందర్భం చెప్తున్నాం అదే సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కరోనా సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాల అయితేనేమి కార్పొరేట్ కళాశాలల యజమానులపైన క్రిమినల్ చర్యలు పెట్టాలని ఏబీపీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్ నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ పాఠశాల అయితేనేమి కళాశాల యొక్క గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ దాంతోపాటుగా కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాల కళాశాల విద్యలో ఫీజులు అడ్మిషన్లు బోధన పనిదినాలపై సిలబస్ పైన ప్రభుత్వము చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని చెప్పడం జరుగుతుంది కరోనా సమయంలో చాలా ప్రైవేటు కార్పొరేటు కళాశాల పాఠశాలల్లో ఉపాధ్యాయులనైతేనేమి అధ్యాపకులనైతేనేమి తొలగించడం జరిగింది ఒక పక్క ప్రభుత్వం ఏం చెబుతుంది ఈ యొక్క ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించద్దు తొలగించినట్లయితే మాకు చెప్పండి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తుంది ఇప్పుడు చాలామంది ఉద్యోగులను తీసివేయడం జరిగింది వాళ్ళు రోడ్డున పడ్డారు కాబట్టి అటువంటి యజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇటీవల చూసినట్లయితే సిక్కు పాఠశాలల పేరిట మన స్థానికంగా ఉన్నటువంటి కళాశాలలను తీసుకొని ఒక బ్రాండ్ పేరు మీద నారాయణ సీత చేరిన కళాశాల మాఫియాగా మారి
ఒక పల్లెటూళ్ళలో సైతం కరోనాలు విస్తరించి ఈ యొక్క అడ్మిషన్ల పేరిట అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతుంది. అటువంటి యొక్క కళాశాల పైన పాఠశాలల మీద మాఫియాను నిషేధించాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది. శ్రీ చైతన్య లోకలకు ఉన్నటువంటి ఒక నడున్నటువంటి ఎక్కువ ఉన్న పాఠశాలను కానీ కళాశాలను కానీ తీసుకొని వాటి పేరు మీద ఈ యొక్క గ్రామాలలో అడ్మిషన్లు చేస్తున్నాయి. ఒక మాఫియా లాగా అడ్మిషన్లు చేస్తున్నాయి. అసలు విద్యా సంవత్సరం ప్రకటించబడలేదు, అడ్మిషన్ ఎలా చేస్తారు? ఇటువంటి విషయాల అన్నిటిపైన కూడా ప్రభుత్వము చొరవ తీసుకొని వెంటనే వాటన్నిటిపైన కట్టడి చేయాలని ఈ సందర్భంగా ఏబిపి డిమాండ్ చేస్తుంది. ఇంకా ఉన్నత విద్యా పరంగా చూసినట్లయితే డిగ్రీ అసలు కేంద్ర ప్రభుత్వము అన్లాక్ డౌన్ జూలై 31 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా విద్యా సంస్థలు కావచ్చు, మిగతా యొక్క ఫంక్షన్ హాల్ కావచ్చు, ఏవి కూడా తెలుసుకోమని స్పష్టంగా చెప్పింది. చెప్పినప్పటికీ రాష్ట్రంలో కొన్ని యొక్క యూనివర్సిటీలు విద్యార్థుల నుండి బ్యాక్లాగ్ సబ్జెక్టులతోని ఎగ్జామ్స్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కారణంగా ఒక్కొక్క విద్యార్థి 1000 రూపాయలు సబ్జెక్టు 1000 రూపాయలు చొప్పున ఆ యొక్క ఫీజులు చెల్లించుకున్నారు, ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకున్నారు. ఏమైంది తీరా సమయం చూస్తే పరీక్షల వాయిదా. ఒక స్పష్టమైన విధి విధానం లేకపోవడం వల్ల ఇదంతా కూడా విద్యార్థులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక స్పష్టమైన విధి విధానం ప్రకటించాలి. ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పాలి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు ప్రైవేటు యొక్క పాఠశాలల్లో కళాశాలల్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ప్రైవేట్ విద్యార్థులకి. మరి గవర్నమెంట్ విద్యార్థుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఒక రకంగా ఫీజు దోపిడీ చేస్తున్నారు, అది అరికట్టాలి. మరి గవర్నమెంట్ కూడా ప్రత్యామ్నాయ విద్య ఆలోచించాలి. ప్రత్యామ్నాయ విద్య ఏ రకంగా విద్యార్థులకు అందజేయాలి? అందరూ కూడా బడుగు బలహీన అనగారిన విద్యార్థులు పేద విద్యార్థులు ఈ పాఠశాలకు కళాశాలకు రావడం జరుగుతుంది. అటువంటి యొక్క పాఠశాల కళాశాలలు ఈరోజు ఒక పక్క మూతబడి ఉన్నాయి. ఇది పరిస్థితి ఏంటిది? ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, డిగ్రీ కళాశాలలో కావచ్చు, ఈరోజు వరకు విద్యార్థులందరూ కూడా ఇంటికి పరిమితమైన పిల్లల విద్యా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ వైపు చూసినట్లయితే వాళ్ళ ఆన్లైన్ క్లాసులు పెట్టడం ఏదో రకంగా నడుస్తున్నాయి. మరి వీళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఆన్లైన్ క్లాసులు నడిపిస్తారా, లేకపోతే కోవిడ్ నిబంధనలు అనుసరించి వీళ్ళకి సిక్స్ సిస్టమ్ నడిపిస్తారా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ప్రభుత్వానికి ఒక మన టీవీ ఛానల్ ఉంది, టీ షార్ట్ ఎడ్యుకేషన్ షార్ట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, వీటిలో ప్రత్యామ్నాయ విద్య ద్వారా విద్యార్థులకి విద్యను అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క విద్యా విధానంపైన స్పష్టమైన అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క ఈ కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, అక్కడ చూసినట్లయితే ధర్మపురంలో ఉన్నటువంటి కొత్త డిగ్రీ కాలేజీ చూడవచ్చు. అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే కరోనా సమయంలో ఈ యొక్క కోర్సులను కొన్ని కోర్సులను రద్దు చేస్తూ ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి యొక్క ఉమెన్స్ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీని ఆర్ట్స్ అండ్ కామర్స్ సైన్సెస్ కాలేజీగా మారుస్తూ, అదేవిధంగా అక్కడ కోఎడ్గా ఉన్నటువంటి యొక్క అన్ని కామర్స్ ఆర్ట్స్ సైన్స్ ఉన్నటువంటి యొక్క కాలేజీని కేవలం సైన్స్ కాలేజీగా మారుస్తూ ఒక నవీన్ మిట్టల్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క జగిత్యాలలో చూసినట్లయితే చాలా నిరుపేద విద్యార్థులు, ఓల్డ్ వర్షన్ తగినటువంటి యొక్క పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు 3 జిల్లాలకు అనుకూలంగా ఈ యొక్క ఓల్డ్ వర్షన్ ఉన్నటువంటి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీ ఉండేది. ఇప్పుడు దాన్ని కోఎడ్యుకేషన్గా మార్చారు. అందులో దాదాపు 3 సంవత్సరాల నుండి బాలికల యొక్క హాస్టల్ నడుస్తుంది. ఇప్పుడు హాస్టల్ పరిస్థితి ఏంటి? కోఎడ్యుకేషన్ మార్చడం వల్ల ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి? ధర్మపురి రోడ్డు మార్చుతున్నారు వాళ్ళు. ఈ రకమైన నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా అక్కడ కొత్త కాలేజ్ ఉన్నటువంటి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ యొక్క కో ఎడ్యుకేషన్ని అదేవిధంగా నడిచేలా
Nah, bayar anak dan semua kali, ya, BWP, rasa, upah, deh,